ప్రచారం. ఇలాగ మీ పార్టీ నుంచి కూడా ఒక ఇది కనిపిస్తుంది, మీ అభ్యర్థిత్వాన్ని అందరూ అంగీకరిస్తున్నారా, లేకపోతే ఏమైనా ఒక డీవియేషన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఏమైనా డీవియేషన్ అంటూ ఏమీ లేదండి, డీవియేషన్ అంటూ ఎక్కడా లేదు. ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని సమర్థిస్తున్నారు. నేను అదే అంటున్నాను కదా, ఈ టికెట్టు ఈ గోళా వెళ్ళిపోతే కొంతమంది, చాలా తక్కువ మంది, ఒకళ్ళిద్దరు వీళ్ళతో చెప్పచ్చు కుల సమీకరణలు తీసుకొస్తున్నారు తప్పించి 99% పీపుల్ దే ఆర్ విత్ మీ. ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దాన్ని ఒక డిసిప్లిన్ లేకపోతే కుదరదని ఇప్పటికే చాలాసార్లు వాదన చేశారు, మీరు ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఆయనకి తెలుసు అండి, నేను ఆయనకు తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకి నా అభ్యర్థిత్వం తెలుసు, నేను ఏం చేయగలనో తెలుసు, ఎలాగా మనం ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు. అతను అన్నీ తెలిసి ఆయనతో మాట్లాడే మేము అన్ని ప్రయాణం చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారి డైరెక్షన్లోనే ఇక్కడంతా కూడా జరుగుతున్నది. వాళ్ళ ప్రకారమే జనసేన పార్టీని ఇక్కడ నేను బలోపేతం చేస్తున్నాను అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీని, అధిష్టానాన్ని ధిక్కరించి నేను ఎప్పుడు ఏ పనులు చేయను. ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజల కోసం పనిచేస్తారు, నేను ప్రజల కోసమే పనిచేస్తున్నాను. నెల్లిమర్లకు సంబంధించే కాదు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ 175